ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం హస్నాబాద్ గ్రామంలోని జగనన్న కాలనీలలో లేఅవుట్లను ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్సన్ బాబు పరిశీలించారు. నివాస యోగ్యంగా లేని కొండ ప్రాంతంలో తమకు ఇల్లు స్థలాలు ఇచ్చారని, విషసర్పాలు విషజంతువులు సంచరించే ప్రాంతంలో ఏ విధంగా నివాసం ఉంటామని ప్రశ్నించారు. అనంతరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎరిక్సన్ బాబు ఈ క్రమంలో ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, వంట నూనె, బస్ ఛార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే జగనన్న ప్రభుత్వం బాధని ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చనన్నారు. అదేవిధంగా జగనన్న కాలనీలోని లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేశారు. మాకేమో ఇక్కడ ఉండాలంటే ఇక్కడ నుంచి చిన్న పిల్లలు చేస్తే తినాలా లేకపోతే లేదు, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే కుదిరే పని కాదు. ఆటో ఛార్జీ మేమైతే మాకు ఈ స్థలం లేదు, పనాడారు లేదు, మాకు వద్దు అనేసి చెప్పేస్తున్నాం సార్. మాకు వద్దు, ఈ స్థలం ఇంత దూరం ఇచ్చిన మాకు సుఖం ఏముంది సార్. దీనివల్ల ప్రయోజనం అక్కడ లేక ఇక్కడ లేక ఏం అర్థం కాక ఏం చెప్పాలో తెలియదు సార్. మీకు ఇది హౌస్ సైడ్ పట్టాస్ ఇచ్చారా? ఇలా ఇచ్చేసారు. మేమైతే సార్ మాకు ఇంత దూరం మాకు పర్లేదు, మాకు వద్దు, మాకు స్థలం లేకపోయినా పర్లేదు, మేమైతే ఇంత దూరం ఉండలేము అని చెప్పేస్తున్నాం సార్. చిన్నపిల్లల్ని తీసుకొని ఇంత దూరం ఉండేది ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, మీరైనా ఉండేది ఇంతమంది వేసుకోవట్లేదు అది ఇది అనేసి మాటలు చెప్పేస్తున్నా సార్. అదే ఇంకా ఇల్లు దానికంటే ముందుకు వచ్చే గోడ అది కానీ బేస్ మఠం దాకా మేమే వేసుకోవాలి డబ్బులతోటి. మద్యం రేట్లు, కరెంటు రేట్లు, గ్యాస్ రేట్లు, ఆర్టీసీ ఛార్జీలు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పరిపాలన, సంక్షేమ పథకాలు, నిత్యావసర సరుకు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల సరుకుల ధరలు, జిల్లాబాద్ ఎలక్షన్ బాబు నాయకత్వం, వడ్జిల్లాలి ఎలక్షన్ బాబు గారి నాయకత్వం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎరిక్సన్ బాబు గారి నాయకత్వం, అభివృద్ధి మీద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం మీద కొద్ది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ రాజకీయాల్లో ఉంటా ఉండేవాళ్ళం. ఈరోజు నేను గ్రామానికి వచ్చే ముందు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది హస్నాబాద్లో కొండ బోర్డుల దగ్గర ఈ దోర్నాల పంచాయతీకి సంబంధించినటువంటి కడపరాజపల్లె, ఆయన ముక్కల, అదేవిధంగా హస్నాబాదు, తిమ్మాపురం,
ఈ గ్రామాలకు సంబంధించి జగనన్న కాలనీలు ఇచ్చారు పేద పొడుగు బలహీన వర్గాలకి అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది ఎటు హస్నాబాద్ వస్తున్నాం కాబట్టి ఒకసారి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మన మండల స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుల కోరిక మీద నేను ఇప్పుడే అక్కడికి వెళ్లి రావడం జరిగింది చాలా బాధేసింది నాకు జగనన్న కాలనీ పేరు పెట్టుకొని మన నాయకులు దోచుకుంటున్నారు కాంట్రాక్టర్ల పేరు చెప్పుకొని నాయకుల పేరు చెప్పుకొని ఈ రోజు రోడ్లు చేసినాము బోర్లు వేపించినాము ట్యాంకులు కట్టినాము ఫ్లాట్లు కట్టాం బిల్డింగ్లు కట్టామని చెప్పేసి ఆడు చూపించినారు ఈ రోజు 75% బిల్డింగ్లు అయిపోయినని చెప్పారు మీరందరూ కలిసి ఆడు ఏమాత్రం బిల్డింగ్లు అయినాయో కనీసం దేశం మట్టం కూడా వేయలేదు అలాంటిది 70% బిల్డింగ్లు కట్టుకుంటున్న ఈ కట్టినామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఏ విధంగా పాలన చేస్తుందో మీకు అందరూ తెలుసు అలాగే జగనన్న పెట్టిన బాధిరో బాధుడు అనే టైటిల్ ఆయన వచ్చాడు ఆ టైటిల్ ఆయనకే అంకితం కావాలి ఎందుకంటే బాధురే బాధుడు ఆ రోజు 78 రూపాయలు 80 రూపాయలు ఉన్న పెట్రోల్ని మన చంద్రబాబు నాయుడు గారు బాధురే బాధుడు బాధురే బాధుడు అని ఓ ఈ ప్రచారం చేశాడు పాదయాత్రలో కానీ ఈరోజు అదే పెట్రోల్ డీజిల్ 125 రూపాయలు ఎందుకంటే అది హసనాబాద్ నుంచి ఎంత దూరం ఈరోజు దోర్నాల మండలం ఉన్నటువంటి హస్నాబాద్ దగ్గరికి మేము జగనన్న కాలనీలని 2020 సంవత్సరంలో ఇక్కడ దగ్గర దగ్గరగా 500 మంది లబ్ధిదారులకి ఇక్కడ ప్రభుత్వం కొండలు చదును చేసి ఇక్కడ పట్టాల రూపంలో ఇవ్వటం జరిగింది అప్పుడు జగనన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు మేము లబ్ధిదారులందరూ కూడా ఇండ్లు కట్టించి ఇస్తామని మొట్టమొదటిగా ఆయన నవరత్నాల్లో భాగంగా చెప్పడం జరిగింది మరి మేము ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది పాపం అది పట్టాలు ఇచ్చారు మరి మహిళలందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది ఇప్పటికి కూడా వాళ్ళు ఇల్లు కనీసం మొదలు పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు కూడా ఇక్కడ కనపడతా ఉంది దగ్గర దగ్గరగా 2 సంవత్సరాలు కావస్తూ ఉంది ప్రభుత్వము నిజంగా పేదలకి పట్టాలు ఇచ్చిన పట్టాలు వారికి ఉపయోగకరంగా ఉన్నాయా లేవని చెప్పి కనీసం కూడా జిల్లాధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ ఆయన స్వీయ పర్యవేక్షణ చేసి పట్టాలు ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనపడలేదు ఎందుకంటే మేము కార్లు వేసుకొని రావాలంటేనే ఒక కొండ ఎక్కినట్టుంది ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాలంటే ఎంత కష్టమో పాపం ఈ పేదలకు ఇచ్చినటువంటి ఈ కాలనీ స్థలాల దగ్గరికి రావటం కూడా అంతే కష్టమవుతూ ఉంది ఎన్నో రోజుల నుంచి పాపం వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతూ ఉన్నారు సార్ మీరు ఒకసారి వచ్చి సందర్శించండి మాకు బలవంతంగా దగ్గర దగ్గర దోర్నాల మేజర్ పంచాయతీ